ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో రకాల సర్కస్లను చూస్తుంటాం, కానీ ఈ సర్కస్ గురించి వింటే మాత్రం డెఫినెట్ గా షాక్ అవుతారు. మమ్మీ మమ్మీ, సర్కస్ కి పోదాం మమ్మీ, నిన్న మా ఫ్రెండ్స్ అందరూ చూసారు. ఊరుకోవే, సర్కస్ లేదు ఏం లేదు, పాపం జంతువులతోటి అడ్డమైన ఫీట్లన్నీ చేయిస్తూ ఉంటారు. కామ్గా వెళ్ళి హోంవర్క్ చేసుకో. డాడీ, మమ్మీ సర్కస్ వద్దంటుంది. నేనున్నాను కదరా చిన్ని, నేను వెళ్ళి మమ్మీకి చెప్తానులే. సుధా, పాపం కదా, చిన్ని అన్ని సార్లు అడుగుతుంటే దాన్ని అలా తిడతావు ఎందుకే? ఏంటండి మీరు కూడా, జంతువుల ఫ్రీడమ్నే కట్టేసినట్టు అనిపిస్తుంది నాకు. యాజ్ ఎ వెటర్నరీ డాక్టర్ నేను అదంతా ఎలా చూడగలను? సరే, ఇదంతా కాదు, ముందు నేను తీసుకెళ్లే సర్కస్ కి నువ్వురా, అక్కడ నువ్వు కొంచెం కూడా హట్టవు, పైగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. అలాగా, సర్లే చూద్దాం. సర్కస్ డాడీ, ఎలిఫెంట్ ఇంత పెద్దగా ఉంటుందా, ఇంత కలర్ఫుల్ గా ఉంటుందా, వావ్, లయన్ కూడా వచ్చింది. డాడీ డాడీ, నేను దాన్ని ఒక్కసారైనా ముట్టుకుంటాను. ఏంటండి ఇది, లేజర్ షోనా? చిన్ని, అది ముట్టుకోవడానికి రాదురా, ఇవి హోలోగ్రామ్స్, అంటే 3D పిక్చర్ లాగా అన్నమాట. ఓ, 3D సినిమానా, మరి అద్దాలు లేవే? ఈ హోలోగ్రామ్స్ కి అద్దాలు అవసరం లేదు చిన్ని, డైరెక్ట్ మన కళ్ళతోనే చూడొచ్చు. అలా ఈ సర్కస్ లో నిజమైన జంతువులకి బదులుగా హోలోగ్రామ్స్ ని వాడుతున్నారు. ఇది ఇవాల్టి ఒక్క నిమిషం, జరిగింది జర్మనీలో.